సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ డిగ్రీ 2021కి సంబంధించి అండ్ దాంతోపాటు ఎవరైతే ఎంసెట్ థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వీళ్ళిద్దరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనకి యాక్చువల్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అయితే కూడా ఉండదు అనుకున్నాము. కాకపోతే మనకి ఏపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చైర్మన్ గారు ఇందాక ప్రెస్ మీటింగ్ అయితే కూడా జరిగింది. సో ఆ ప్రెస్ మీటింగ్లో సో రేపు ఏదైతే ఎంసెట్కి సంబంధించి అండ్ దాంతోపాటు డిగ్రీకి సంబంధించి థర్డ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే కూడా రిలీజ్ చేస్తారని చెప్పారు. అండ్ దాంతోపాటు మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయితే కూడా సంక్రాంతి లోపల ఈ కంప్లీట్ ప్రాసెస్ అయితే కూడా అయిపోయింది అనేది అయితే కూడా ఏదైతే ఏపీ చైర్మన్ గారు అయితే కూడా చెప్పడం అయితే క్లారిటీగా అయితే చెప్పారు. సో ఆ ప్రెస్ క్లిప్పింగ్ వీడియోస్ అయితే కూడా మనకి న్యూస్ ఛానల్స్లో అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫైనల్గా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే ఓఎండిసి ఎస్పెషల్లీ ఓఎండిసికి సంబంధించి చాలా వరకు కూడా అడిగారు థర్డ్ ఫేజ్ గురించి, మీరందరూ అయితే కూడా మీకు ఏదైతే మీ ఐపీ స్కోర్ని బట్టి మీరు ఎక్కువ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే ఫస్ట్ సెకండ్ ఫేజెస్లో అసలు కాలేజే రాలేదో, ఏదైతే ఫేజెస్లో మీరు పార్టిసిపేట్ చేసినా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని అసలు కాలేజెస్ రాకపోతే మీరైతే మ్యాక్సిమం 25 కాలేజెస్ ప్లస్ఏ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మీరు ఓన్లీ 5 కాలేజెస్ పెట్టుకుంటే మనకేంటంటే సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాల్ మీ 4 యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సెకండ్ ఫేజ్ అప్పుడు 100% సీట్ రావాలంటే మనం కొన్ని పాటించాల్సిన టిప్స్ అయితే నేను ఆ వీడియోలో చెప్పాను. మళ్ళీ ఒకసారి ఆ వీడియో లింక్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అయితే కూడా మీ దగ్గర అయితే కూడా పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.